హే గాయ్స్, మధో హే. ఈరోజు నేను మీకు చెప్పేది, మీకు కనుక వర్డ్ ప్రెస్ సైట్ ఉంటే మీకు స్పామ్ కామెంట్స్ అనేది కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ స్పామ్ కామెంట్స్ రాకుండా చేయాలంటే అక్స్మిత్ ప్లగిన్ అనేది యూజ్ చేయాలి మీరు. ఓకే, ఈ ప్లగిన్స్లో మీరు అక్స్మిత్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయండి. సో నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి జస్ట్ దీన్ని యాక్టివేట్ చేస్తున్నాను ఇప్పుడు. అక్స్మిత్ ప్లగిన్ అనేది వన్స్ మీరు యాక్టివేట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్టివేట్ యువర్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చూసారా? సో ఈ బటన్ జస్ట్ ఒకసారి మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ API కీ అనేది అడగడం జరుగుతుందన్నమాట. చూసారు ఇక్కడ API కీ. సో ఈ API కీ యాక్టివేట్ చేయాలంటే మీరు ముందుగా akshmit.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ లాగిన్ ఆప్షన్ అడుగుతుందన్నమాట. సో ముందుగా మీరు ఒక ప్లాన్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఒకవేళ మీకు ఫ్రీ ప్లగిన్ కావాలనుకుంటే ఇక్కడ గెట్ బేసిక్, అలాగే ఒకవేళ మీరు పే చేసి ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే ఈ ప్లస్ అలాగే ప్రీమియం ఆప్షన్స్కి వెళ్ళచ్చు. సో నేను జస్ట్ ఇప్పుడు బేసిక్లోకి వెళ్తున్నాను. సో వన్స్ మీరు బేసిక్ వచ్చిన తర్వాత మనం ముందుగా మన ఈ అక్స్మిత్ అనే వెబ్సైట్లో మనం దీన్ని లాగిన్ అవ్వాలన్నమాట. సో ఒకవేళ మీకు wordpress.com అకౌంట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఆ అకౌంట్ యూస్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు, లేదా మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుని కూడా చేయొచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు wordpress.com నుంచి లాగిన్ అవుతున్నాను నేను ఇప్పుడు. సో నేను జస్ట్ లాగిన్ అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఇది నాకు ఒక వెరిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను అక్స్మిత్ ప్లగిన్ అనేది లాగిన్ అయ్యానమాట. ఇక్కడ నాకు ఇక్కడ ఒక పే చేయమని అడుగుతుంది డొనేషన్. సో $36 పర్ ఇయర్. సో ఇప్పుడు నాకు ఫ్రీ అకౌంట్ కావాలనుకోండి, జస్ట్ దీన్ని 0 దగ్గర తీసుకురండి. చూసారా, ఇప్పుడు కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు ఒక API కీ రావడం జరుగుతుందన్నమాట. సో చూసారు, ఇప్పుడు ఇక్కడ API కీ అనేది నాకు రావడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ కీ కాపీ చేసుకుని మళ్ళీ నా ప్లగిన్లో ఇక్కడ API కీ అన్న చోట దీన్ని పేస్ట్ చేసి యూజ్ దిస్ కీ అని క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది అక్స్మిత్ అకౌంట్కి మన ప్లగిన్స్కి సింకనైజ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు దాంట్లో పే చేసిన ఆ ఆప్షన్ అన్నీ మీకు ఈ API కీ ద్వారా ఈ ప్లగిన్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు జస్ట్ యూజ్ దిస్ కీ అని క్లిక్ చేస్తే మనకి ఈ ప్లగిన్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. చూసారు, యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ API కీ వచ్చింది. అలాగే ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి షో ద నెంబర్ ఆఫ్ అప్రూవల్ కామెంట్స్ బిసైడ్ ఈచ్ కామెంట్ ఆథర్. ఒకవేళ మీది పెద్ద వెబ్సైట్ అనుకోండి, సో మీకు ఒక డిఫరెంట్ ఆథర్స్ మీకు పోస్ట్ రాస్తున్నారనుకోండి, సో ఆ ఆథర్కి సంబంధించిన కామెంట్ అయినా వస్తే ఆటోమేటిక్గా ఆ కామెంట్ ఆ ఆథర్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి స్ట్రిక్ట్నెస్. సో ఈ పైన ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేశారనుకోండి, ఒకవేళ అది స్పామ్ కామెంట్ అయితే ఆటోమేటిక్గా అది మనకు కనబడకుండానే డిసప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఆల్వేస్ పుట్ స్పామ్ ఇన్ స్పామ్ ఫోల్డర్ ఫర్ రివ్యూ. సో ఒకవేళ మీరు ఆ కామెంట్స్ని చూడాలనుకోండి, సో మీరు ఈ జస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే 15 డేస్ వరకు ఆ స్పామ్ ఫోల్డర్లో ఆ కామెంట్స్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆటోమేటిక్గా అవి డిలీట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి అస్కిమెట్ అనే ప్లగిన్ యాక్టివేట్ అయిందన్నమాట కంప్లీట్గా. ఇప్పుడు మీకు స్పామ్ కామెంట్ అయినా వస్తే ఆటోమేటిక్గా ఇది బ్లాక్ చేసేస్తుంది ఆ కామెంట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. Thank you.